హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో భాగమైనటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రెండు వందల పోస్టుల భర్తీకి సంబంధించి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్కి ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ క్యాండిడేట్స్కి ఎయిటీన్ ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి ఫార్టీ నైన్ వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ట్వంటీ యూఆర్ క్యాండిడేట్స్కి నైంటీ త్రీ ఉన్నాయి టోటల్గా టూ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తోటి మీ యొక్క శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది మహారత్న కంపెనీస్లో భాగమైనటువంటి వన్ ఆఫ్ ది కంపెనీస్ అన్నమాట ఇది సో మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో ఈ యొక్క కంపెనీ అనేది ఉంది ప్రతి సంవత్సరం యొక్క హెచ్పిసిఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రెండు వందల వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ మార్చి నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది మనకిక్కడ ఈ రెండు వందల వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఇంజనీరింగ్ చేసినటువంటి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఉన్నటువంటి రెండు వందల వేకెన్సీస్లో నూట ఇరవై వేకెన్సీస్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అన్ని కేటగిరీల వారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి ఉండడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అందరికీ కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ డిగ్రీస్లో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఆ పర్టికులర్ డిగ్రీ డిగ్రీస్లో ఉండాలి తర్వాత ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది అలాగే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి మన యొక్క సబ్జెక్ట్స్ ఆ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అలాగే జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది క్వాంటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అలాగే ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ అనేది కూడా మనకి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ రాసినటువంటి వారికి వచ్చినటువంటి మార్క్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వే వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి టెన్ పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ అనేది ఉంటుంది ఇంకా ఫైనల్ స్కోరింగ్ అనేది మనకి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు శాలరీస్ అనేవి చూసుకున్నట్లయితే పేస్కేల్ అనేది స్టార్టింగ్లోనే మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తోటి స్టార్ట్ కావడం జరుగుతుంది పర్ యానం మీకు ఫిఫ్టీన్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ పర్ యానం అనేది మీకు శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిఫ్టీన్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అనేది మీకు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఇంక్రిమెంట్ అనేది అవడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జాబ్స్ డాట్ హెచ్పిసిఎల్ డాట్ సిఓ డాట్ ఇన్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్తే అక్కడ రిక్రూట్ న్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది థర్డ్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఫీ అనేది పెట్టడం జరిగింది ఇంకా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామిషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు కాబట్టి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్